మొదటి పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు దేవుని కోసం బ్రతికేవారు. ఏమంటే దేవుని పని పెట్టుకొని బాధపడాలి, దేవుని పనిలో నిందలు పొందాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు దేవుని కోసం బాధపడేవాడు బాధల్లో ఏమైపోద్దంటే, చిచ్చి ఇవన్నీ ఎందుకు, ఇన్ని బాధలు వస్తే నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను ఎందుకు దేవుడి కోసం బ్రతకాలి, నేను ఎందుకు ఇంత మంచిగా బ్రతకాలి, ఇలా ఆలోచిస్తూ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. బాధలలో దారి తప్పుతావనే సాతాను నీకు బాధలు కలిగించేలా దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటది. గుర్తుపెట్టుకో, బాధల్లో నువ్వు మార్గం తప్పాలి. ఎందుకంటే బాధలు కలిగిస్తేనే మరి యోబు దేవుడిని దూషిస్తాడని అది అనుకుంది, అంచనా వేసింది. బాధలు వస్తేనే కదండి మనల్ని, ఏ దేవుడు లేడు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడు అనేస్తావు నువ్వు. అంతే, నీ కష్టం రాగానే లేనిపోయిన కష్టాలన్నీ పెడుతున్నాడు ఈ దేవుడు, ఇక్కడికి వచ్చాక ఇన్ని కష్టాలు వచ్చి క్రైస్తవం కంటే బయటే బెటర్ అని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. గనక దేవుని నిమిత్తం బాధపడువారు సత్ప్రవర్తన కలిగి ఉండండి. నీ బాధలో సత్ప్రవర్తన, పరిపూర్ణతలోకి వెళ్ళడం అంటారు దాన్ని. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఈ ఆత్మలను ఎవరికి అప్పగించాలట? నమ్మకమైన సృష్టికర్తకు.